మీరు తలకిందులుగా తపస్సు చేసినా మీరు యూట్యూబ్లో సక్సెస్ కారు, నేను ఛాలెంజ్ చేస్తాను. మీరు మీరు అనుకుంటున్నారా మీరు సక్సెస్ అవుతారని? సారీ బ్రో, బుక్ని చూసి జడ్జ్ చేయకూడదు, నేను అలాగే జడ్జ్ చేశాను. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంటర్వ్యూ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నేను మీ రోహిత్ సూరిశెట్టి. ఐఐటి కరీపూర్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అండ్ ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా అండి, ప్లీజ్ ఈ వీడియోకి కామెంట్ చేసే ముందో ఏదో జడ్జ్ చేసే ముందో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. ఇన్ కేస్ మీరు లాస్ట్ వరకు చూడలేను, అంత ఓపిక లేదు అనుకుంటే ప్లీజ్ ఇప్పుడే దయచేసి లీవ్ అయిపోండి. అంతేగాని మధ్యలో చూసి సగం వరకే చూసి దాన్ని మీరు ఊహించుకొని కిందని మాత్రం కామెంట్ చేయొద్దు. చూస్తే ఫుల్గా లాస్ట్ వరకు చూడండి, బికాజ్ మొత్తం కాన్వర్జేషన్ వింటే కానీ మీకు ఏమైందో అర్థం కాదనమాట. సో చూసారు కదండి ముందుగానే థంబ్నైల్లో, అలాగే మనందరికీ తెలిసిందే ఇప్పుడు నాన్ వేష్ణ గారు ఎలా పోరాడుతున్నారో మన సోలో క్రియేటర్స్ వర్సెస్ కార్పొరేట్ క్రియేటర్ అని. అలాగే అతనితో కూడా మొన్న ఒక చిన్న సంభాషణ జరిగిందండి. ఆఫ్కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేస్తుంటాను. అండ్ నా ఛానల్లో వచ్చేసరికి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు కానీ, అలాగే హీరోస్ కార్తికేయ గారు, రాజ్ తరుణ్ గారు, ఇలా చాలామందిని చేశాను. వీళ్ళనే కాకుండా డాక్టర్ కిరణ్ బేడి మేడం గారిని, అలాగే మన జయప్రకాష్ నారాయణ గారిని ఇలా ఎంతోమందిని చేశాను. అలాగే క్రికెటర్ వసీం జాఫర్ గారిని ఇలా చాలామందిని చేశాను. అండ్ రీసెంట్గా వచ్చేసరికి మన యూట్యూబర్స్ని కూడా చాలామందిని చేశాను అనమాట. సో ఎందుకు అసలు ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, ఈ మోటో ఏంటి అన్నది కూడా మేము ఈ వీడియోలో చెప్తానండి. అంటే నేను ఒక ఇంటర్వ్యూ రీసెంట్గా రవి తెలుగు ట్రావెలర్, మన అందరికీ తెలిసిందే కదండి, రవి గారితో కూడా ఒక ఇంటర్వ్యూ చేశాను అనమాట. సో అలాగే అన్వేష్ గారితో కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది కదా. అంటే అఫ్కోర్స్ అతని కాంట్రవర్సీస్ అవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. యాజ్ అ ట్రావెలర్గా చూసుకుంటే అతను కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి మంచి ట్రావెల్ బ్లాగ్స్ అవి చేస్తున్నారు, మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కదా. సో అతని ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటే ఎస్పెషలీ స్టూడెంట్స్కి చాలామందికి యూస్ఫుల్ అవుతుందని అనుకొని అతనికి కూడా ఒక ఇంటర్వ్యూ చేద్దామనేసి నేను మెసేజ్ పెట్టడం జరిగిందండి ఇన్స్టాగ్రామ్లో. సో అది అతను చూడలేదనమాట ఫస్ట్ టైం పెట్టినప్పుడు. సో సెకండ్ టైం యాజ్ అ రిమైండర్ మళ్ళీ పెట్టాను, దానికి అతను రెస్పాండ్ అవ్వడం జరిగిందనమాట వాయిస్ మెసేజ్ రూపంలో. సో ఏం రెస్పాండ్ అయ్యారు, దానికి మళ్ళీ నేను ఏం రిప్లై ఇచ్చానో, అసలు ఏమైంది, అండ్ సోలో వర్సెస్ క్రియేటర్ వర్సెస్ కార్పొరేట్ క్రియేటర్ డిస్కషన్ ఎక్కడొచ్చింది, అసలు ఏంటి అతను నిజం వల్ల ఏంటి, అండ్ అలాగే అతను నన్ను ఛాలెంజ్ చేశారు, మీ అందరూ చూశారు అసలు ఆ ఛాలెంజ్ ఏంటి, ఎందుకు చేశారు, అండ్ అవన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. సో ఫస్ట్ నేను ఇక్కడ చూస్తున్నాను కదండి, మీకు క్లియర్గా నేను కూడా ఇన్వర్టెడ్గా కనిపిస్తుంది. సో స్క్రీన్ షాట్స్ అవన్నీ మీకు కింద వీడియోలో పెడతాను, లింక్ నో ప్రాబ్లం డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పిన్ కూడా చేస్తాను. సో అన్వేష్ గారి ఛానల్కి వెళ్దామండి. సో నేను ఎప్పుడు పెట్టానో మీకు డేట్స్ కూడా చెప్తాను. 28th May ఫస్ట్ మెసేజ్ పెట్టాను అనమాట, చూస్తున్నారు కదా పెద్ద మెసేజ్ ఒకటి ఉంది. దాని తర్వాత అతను చూడలేదనమాట బిజీగా ఉండడం వల్ల. దాని తర్వాత సెకండ్ మెసేజ్, థర్డ్ మెసేజ్ రిమైండర్గా పెట్టాను, అన్న మీతో ఎప్పటి నుంచో ట్రావెల్ ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను, బట్ మీరు బిజీగా ఉన్నట్టున్నారు, మీకు వీలైన సమయంలో కాస్త ఇంటర్వ్యూ ఇచ్చేలా ట్రై చేయండి అన్న అని ఒక మెసేజ్ పెడితే అతను రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. అది సో అతను ఏం రిప్లై ఇచ్చారు అన్నది మీరు ఇప్పుడు వింటారు. బ్రో నాకు నచ్చలేదు బ్రో, సింపుల్ అనమాట, మీరు చాలా కష్టపడి చదువుతూ ఇంటర్వ్యూలు వెనకాల ఎందుకు పాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. అంత నాలెడ్జ్ ఉన్నందుకు ఇంకా చేయొచ్చు, యూట్యూబ్ అనేది ఎంత చెత్త అయిపోయిందో మీకు తెలుసు, ఆ కార్పొరేట్ కంపెనీల వల్ల ఎలా అయిపోయిందో. మీరు అనుకుంటున్నారా మీరు సక్సెస్ అవుతారని? సో ఇదనమాట, సో అతను ఫస్ట్ నాకు పెట్టిన వాయిస్ మెసేజ్, దీనికి నేను రిప్లై కూడా ఇవ్వడం జరిగింది మీరు చూసినట్టయితే. సో అతనికి నేను ఏం చెప్పానంటే, అన్న నా మెయిన్ ఇంటర్వ్యూస్ చేస్తున్న మోటో నాకు వ్యూస్ ఏది కాదు, నేను మెయిన్ అంటే పీపుల్ని పాండమిక్ టైంలో నేను స్టార్ట్ చేశాను 2020లో. సో ఈ పాజిటివిటీ అనే దాన్ని స్ప్రెడ్ చేయడానికి అండ్ అలాగే పీపుల్ని ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళ ప్యాషన్స్ని ఫాలో అవ్వమని, బీ ట్రావెలింగ్ కానీ పాలిటిక్స్ సినిమాస్ ఏదైనా సరే ఎవరో ఒకరికైనా హెల్ప్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అనమాట. సో వ్యూస్ అనేది నాకు కాదు, అలాగే సక్సెస్ అవుతారా అన్నది కూడా అడిగారనమాట. సో సక్సెస్ అనేది నా దృష్టిలో అన్నది ఇట్ ఈస్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 100K సబ్స్క్రైబర్స్ అంటే సక్సెస్ వచ్చినట్టు, ఒకరికి 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చినట్టు అంటే సక్సెస్, ఒకరికి అలా కాదు 1,000,000 వస్తేనే సక్సెస్ అంటారు. బట్ నాకు సక్సెస్ అనేది అలా కాదు, సక్సెస్ అనేది నా వీడియోస్ చూసి ఎవరో ఒక్కరికైనా యూస్ఫుల్ అయితే అదే సక్సెస్ అనమాట. అఫ్కోర్స్ ఇప్పటి వరకు చేసిన తరుణ్ భాస్కర్ సార్ వీడియో చాలామంది ఇఫ్కోర్స్ ఫిలిం ఎంతూజియాస్ కానీ ఫిలిం డైరెక్టర్స్ కూడా నాకు మెసేజ్ చేయడం జరిగింది అనమాట. సో అంతకు మించిన ఐ థింక్ దట్ ఈస్ అ సక్సెస్. అంటే నాకు 40,000 వ్యూస్ వచ్చాయి, వేరేజ్ కొన్ని ఛానల్స్ చూస్తే 2-3 lakh వ్యూస్ కూడా వస్తాయి. బట్ సక్సెస్ అనేది ఎవరో ఒకరికైనా యూజ్ అయిందని నాకు చాలామంది మెసేజ్ చేశారనమాట ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత.
సో దట్ ఈస్ మై డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అన్న. ఇది నేను అతని మెసేజ్ లో చెప్పడం జరిగింది. సో దాని నెక్స్ట్ అతను ఏం మెసేజ్ పెట్టారో మీకు వినిపిస్తాను. బ్రదర్, ఒక యాజ్ ఎ బ్రదర్ గా మీకు సజెషన్ ఇస్తున్నాను, హానెస్ట్ గా చెప్తున్నాను, మీరు తీసుకోండి ఈ ఎంటర్టైన్మెంట్, ఈ సక్సెస్, ఈ ఫేమ్ ఏదైతే ఉందో మీరు ఆ ఫేమ్ లో పడిపోయి ఆ ఐఐటి కరక్పూర్ ని ఆ పక్కన పెట్టకండి. దాంట్లో మీకు ఇందులో పెట్టే టైం, ఇందులో పెట్టే టైంని అందులో పెట్టండి, ఏదైనా అచీవ్ చేయండి. ఓకే, చార్టర్డ్ అకౌంట్స్ని నాకు ఐపీఎఫ్ ప్రిలిమినరీస్కి చదవాల్సిన ఉన్నోళ్ళు నా దగ్గర ఈ ఎంటర్టైన్మెంట్ మోటో బ్లాగింగ్ చేస్తామని, యాక్టింగ్ చేస్తామని వచ్చిన వాళ్ళకి నేను చెప్పి పంపించాను వెనక్కి. ఇది కాదబ్బా, ఇది మీది కాదు, యూట్యూబ్ అనేది కంప్లీట్గా ఇదైపోయింది. ఎందుకంటే ఏం పోయే కాలం సెలబ్రిటీలు కూడా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు మనీ గ్రేన్ జేన్ చేయడానికి. ఇవన్న మీరు ఇంటర్వ్యూ చేస్తే ఎవరు చూస్తారో, రజనీకాంత్ చేస్తే చూస్తారుగా ఇంట్రెస్ట్గా. అలాగే నాగబాబు గారు చేసేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ 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 నాకు రెండు సినిమా ఛాన్సులు వచ్చాయి. సో ఇదండి, సో ఇంటర్వ్యూస్ గురించి చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ అది కూడా ఉందా, రెండు సినిమా ఛాన్సులని నేను కావాలంటే చేయగలను. నేను ఎందుకు వద్దన్నాను, జబర్దస్త్లో ఒక ఛాన్స్ అన్నారు, అయినా ఎందుకు చేయలేదు అనుకున్నారు. మనం చేస్తున్న పని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. నేను ట్రావెలింగ్ కాబట్టి ట్రావెలింగే చేస్తున్నాను, మీరు చదువుకుంటారు కాబట్టి బాగా చదువుకోండి, చాలా ఉపయోగం అవుతుంది. బాగా చదువుకుంటే అన్నీ వస్తాయి. ఈ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ తలనొప్పి భయ్యా, మీకు అర్థం అవ్వట్లేదు, మీకు ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు. ఈ యాక్టింగ్ తర్వాత ఈ సోషల్ అంతా, సోషల్ మీడియా ఏదైతే ఉందో కంప్లీట్లీ ట్రాష్ అనిపిద్ది అనమాట. మనశ్శాంతిని కోల్పోతారు, ఆరోగ్యాన్ని కోల్పోతారు, అన్నీ కోల్పోతారు. ఆ సక్సెస్ అయ్యాక అనిపిస్తే అనవసరంగా వచ్చామని అనేసి, ఫేమ్ అయ్యాక ఇంకా దారుణంగా దరిద్రంగా ఉంటుంది. నేను రోజుకి ఎన్ని గంటలు పడుకుంటున్నానో తెలుసా, 5 అవర్స్ అనమాట. ఎందుకు పడుకుంటున్నాను తప్పట్లేదు, అంతే. సో ఈ మెసేజ్ పెట్టిన తర్వాత నేను రిప్లై ఇవ్వడం జరిగింది అనమాట. అన్న, నా గోల్ ఏమో యూట్యూబ్ అవ్వాలని అస్సలు కాదు, నేను యూట్యూబ్ జస్ట్ ప్యాషన్గానే చేస్తున్నాను. నేను ఐఐటి కరపూర్లో చదువుకుంటున్నాను అండ్ నా ఈ స్టడీస్ కూడా అన్నీ బాగానే జరుగుతున్నాయి. నేను జస్ట్ యూట్యూబ్లో ఇలా పెట్టాను అనమాట. ఈ లాక్డౌన్లో ఏదైనా ఎవరొకరికి యూస్ఫుల్ అయితే బాగుంటుంది కదండి, జస్ట్ ప్యాషన్ లాగే నేను యూట్యూబ్ ఏం పెద్ద కంటిన్యూ అవ్వను కూడా. నేను యూట్యూబర్ అవ్వాలని అస్సలు లేదు నాకు. అండ్ సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చినా, వ్యూస్ ఎన్ని వచ్చినా నేను అసలు పట్టించుకోను అనమాట. అండ్ అతను అన్నారు ఒక 1000 వ్యూస్ అలా వస్తున్నాయి నీకు అనేసి. 1000 వ్యూస్ కాదు, ఇంకా నా ఫస్ట్ ఇంటర్వ్యూ చూస్తే మేము మల్లేశం గారితో చేసాను, ఎంతో బాగుంటుంది, చింతకండి మల్లేశం గారితో ఒక ఇంటర్వ్యూ. దానికి ఇప్పటికీ ఇంకా 200-250 వ్యూస్ ఉన్నాయన్నమాట. ఎంతో నాలెడ్జబుల్ పర్సన్, అసలు అతను ఇన్స్పిరేషనల్ టు ఎవ్రీ వన్ అని చెప్పొచ్చు. బట్ అలాంటి దానికి నేను వ్యూస్ అనేది పట్టించుకుని, బట్ నాకు చాలా లెర్నింగ్ వచ్చింది పర్సనలీ. బుక్స్ ఎలా చదవాలి, లేకపోతే బుక్స్ని ఎలా దాంట్లో ఎలా నేర్చుకోవాలి, ఎలా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ని గ్రాప్ చేయాలనేది నేను నేర్చుకున్నాను అనమాట ఆ ఇంటర్వ్యూ చేయడం వల్ల. సో అలా ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేస్తున్నాను. అండ్ సో ఇట్ ఈస్ నాట్ మై ఫుల్ టైమ్ థింగ్, నేను యూట్యూబ్ అస్సలు అవ్వాలనుకోవట్లేదు అని చెప్పాను అనమాట. సో దాని తర్వాత అఫ్కోర్స్ అతను కూడా చాలా కష్టపడుతున్నారు అనుకోండి, బికాస్ ఎడిటింగ్ అనేది నాకు చాలా, ఎందుకంటే నేను ట్రావెల్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ట్రావెల్ చేస్తూ ఎడిట్ చేయడం, మళ్ళీ అప్లోడ్, నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. అతను చేస్తున్న దానికి వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఈ విషయానికి మాత్రం అన్వేష్ గారు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం విందాం. ఇందిరాగాంధీ గారు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాక టైం సరిపోక రోజుకి 5 గంటలు పడుకొని రోజుకి 19 గంటలు పనిచేసేవారు, దేశాన్ని అభివృద్ధి పథంలో పెట్టాలని ఒక ఆర్దాయిగా. అవి ఎందుకు చేశారంటే, సరే తప్పదు అంత హార్డ్ వర్క్ చేస్తేనే కానీ అవ్వదాను. సో ఇప్పుడు నేనున్న పొజిషన్లో నేను నిలదొక్కుకోవడానికి రోజుకి 19 గంటలు కష్టపడుతున్నాను. ఏం కష్టపడుతున్నాను అంటే తిరుగుతున్నాను, ఎడిటింగ్ చేస్తున్నాను, తర్వాత ఇన్స్టాగ్రామ్లో మీ ఇలాంటి వాళ్ళకి మెసేజ్లు ఇస్తున్నాను, కింద కమెంట్లకి రిప్లై ఇస్తున్నాను, కమెంట్ చేస్తున్నాను, ఎన్నో చేస్తున్నాను, ఇంకెన్నెన్నో చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అయినా తప్పదు అంత కంటిన్యూ అవ్వాలంతే. సో ఇదండి, దాని నెక్స్ట్ అది కూడా విందాం ఒకసారి. ఇది సక్సెస్ ఇందులో మీకు వచ్చింది, ఒక 10 ఇంటర్వ్యూల్లో మీరు మీ గ్రాఫ్ చూసుకోండి, అదేదో చేశారు. మీరు మీకే సక్సెస్, మీ అంటూ మీరు సక్సెస్ తెచ్చుకోవాలి. మా వల్ల మీకు సక్సెస్ రాకూడదు. చదువుకున్న వాడుగా మీకు చెప్తున్నాను, చదువు విలువ తెలిసిన వాడుగా నేను చెప్తున్నాను. నా ఛానల్లో కంప్లీట్గా టీనేజర్స్ కోసం పెట్టిందే నేను. మీరు నా చూసుకుంటే అమ్మాయిలు పెడతానంటారు, కానీ అమ్మాయిలను పెడుతూ టీనేజర్స్కి కౌంటర్స్ వేస్తానమాట. ఇప్పటికప్పుడు ఒక్కడైనా మారుతాడు అనేసి అర్థమవుతుందా? మీ స్కేల్ చెక్ చేయండి, మీ ఛానల్ స్కేల్ని ఎలా ఉంది. ఎవరో ఏదో చేసి ఎవరో కమ్యూనిటీలో వేస్తే కానీ మీ ఇంటర్వ్యూ వెళ్ళదు. ఆ కమ్యూనిటీలో అయిపోతే ఆ ఇంటర్వ్యూ అలాగే ఉంటుంది. అంటే మీకంటూ వచ్చిన సక్సెస్ ఏముంది ఇందులో? అండ్ ఇందాక చెప్పాం కదండి, సక్సెస్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. సో సక్సెస్ అనేది వ్యూస్ పరంగా అయితే నేను ఎప్పుడు చూడను అనమాట. అండ్ అలాగే అతను ఒక మాట అన్నారు, కమ్యూనిటీ ట్యాబ్లో వేస్తే కానీ రావు అని. అఫ్కోర్స్ చాలా ఇంటర్వ్యూస్ వరకు యూట్యూబర్స్తో చేసినవి,
కొలాబరేషన్స్ ని అందుకే చేశాను అన్నమాట సో దట్ నా ఛానల్ కూడా కొంచెం తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు రోహిత్ సూర్యశెట్టి అన్న ఒక ఛానల్ ఉంది అని కూడా తెలియదు అన్నమాట సో కొలాబరేషన్స్ చేస్తే అట్లీస్ట్ కొంచెం అందరికీ తెలుస్తుంది రీచ్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో చేశాను అన్నమాట బట్ ఒక విషయం మాత్రం నేను చెప్దాం అనుకున్నా రీసెంట్ గా 30 Words 21 అనన్య గారితో ఇంటర్వ్యూ చేశానండి దానికి 8 lakh వ్యూస్ ప్లస్ వచ్చాయి మీ అందరికీ తెలిసిందా దానికి కమ్యూనిటీ ట్యాబ్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఎక్కడి నుంచి రాలేదన్నమాట సో యూట్యూబ్ రికమెండ్ చేసింది బ్రౌజ్ ఫీచర్స్ నేను కావాలంటే మీకు స్క్రీన్ షాట్ పక్కన ఇస్తాను సో దాని నుంచి మీకు తెలిసిపోతుంది సోర్సెస్ ఏంటి ఎక్కడి నుంచి వ్యూస్ వచ్చాయన్నది సో అది కరెక్టా తప్ప అతను చెప్పిందని నేను వాదించను బట్ అన్ని అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇట్ ఈస్ ట్రూ దట్ ఎక్స్టర్నల్ నుంచి రావడం అనేది బికాస్ కొలాబరేషన్స్ అందుకే చేస్తాం కాబట్టి సో వ్యూస్ అనేది నేను ఎప్పుడు పట్టించుకోనండి 1000 వ్యూస్ వచ్చినా ఇట్ ఈస్ హ్యాపీ 100 నాకు ఏంటంటే ఎవరో ఒకడు ఆ ఇంటర్వ్యూ చూసి అరే నేర్చుకున్నాను నేను వ్లాగింగ్ నేర్చుకున్నాను రాజు కనిపోయిన గారితో ఒక ఇంటర్వ్యూ చేశాను దాంట్లో చాలా విషయాలు నేను నేర్చుకున్నాను అండ్ అలాగే చాలామంది నాకు మెసేజ్ చేశారు అరే మేము నేర్చుకున్నాం అన్నా అనేసి అది నాకు చాలా అది సక్సెస్ వ్యూస్ ఎన్ని వచ్చాయని నేను పట్టించుకున్నాను అనమాట సో వ్యూస్ అనేది సక్సెస్ కాదు బికాస్ ఐఎమ్ నాట్ ఏ యూట్యూబర్ సో నెక్స్ట్ వెళ్దామండి ఇంటర్వ్యూలకి అసలు గంటల తడబడి వేస్ట్ చేస్తున్నాను ఒక్కొక్క ఇంటర్వ్యూ 1.5 hours అవి ప్రిపరేషన్ ఎన్నో చేస్తున్నారు జస్ట్ 1000 వ్యూస్ అండ్ 30 రూపాయలు డబ్బుల కోసం అండ్ 1 hour ఇంత చదువుకొని ఇంత చదువు చదువుకొని జస్ట్ 1 hour కోసం 1 hour వేస్ట్ చేస్తున్నారు బ్రదర్ చాలా తప్పు బ్రదర్ మీరు చేస్తున్నదే తప్పు నాకు అసలు ఎప్పుడైతే ఏ పనికి మాలిన బేవర్స్ ఎదవ అడిగితే ఇంటర్వ్యూ ఇస్తాను చదువుకున్న వాడిగా ఐఐటి అని పేరు చెప్పి నువ్వు అడిగేవి చూడు నాకు ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది అవును వాడికి ఇంకా చదవడం రాదు వాడు ఇంటర్వ్యూలు చేసుకుని బతకగలరు నీకు సినిమాల్లో ఏమంటారు అరే మా వాడికి చదువు అబ్బలేదురా సినిమాల్లోకి వెళ్తారా అనేసి ఎందుకంటారు అనుకున్నా చదువు అబ్బకపోతే సినిమాల్లోకి వెళ్తారు ఎందుకంటే వాడికి ఇంకేం రాదు అలా ఏదేదో కెమెరా ముందు యాక్ట్ చేయడం కెమెరా ముందు వాగడం కెమెరా ముందు గెంతడం అది కదే వస్తుంది కానీ చదువు అనేది అందరికీ రాదు బ్రదర్ బాగా చదవండి మంచిగా మంచి 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 క్రాక్ చేయండి అన్నిటిని సో అదండి అతను చెప్పింది ఏంటంటే ఐఐటీలో చదువుతున్నారు కాబట్టి మీరు కూడా బాగా చదవాలి అఫ్కోర్స్ నేను చదువుతూ నా స్టడీస్తో ప్యారలల్గా ఇవి చేస్తున్నాను వీకెండ్స్లో మాత్రమే నేను యూట్యూబ్లో చేస్తూ ఉంటాను అనమాట సో ఇప్పటికీ మీరు ఇంకా జడ్జ్ చేయొద్దు అతని కానీ నన్ను ఎందుకంటే బికాజ్ నెక్స్ట్ మీరు వింటే మీరు అందుకే నేను చెప్పాను లాస్ట్ వరకు చూడండి అని సో నెక్స్ట్ కూడా వినిపిస్తాను ఇంటర్వ్యూల కోసం గంటల తడబడి వేస్ట్ సో ఇది కాదండి నెక్స్ట్ ఎలా ఇంటర్వ్యూలు చేయడానికి చాలామంది పెడతారు చాలామంది 50 మంది ఉన్నారు ఇంటర్వ్యూలు చేయడానికి కానీ ఐఐటి చదవడానికి మీలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు అందరూ చదివేలేరు ఈవెన్ నా బ్రదర్ 5వ క్లాస్ బాగా చదువుతారు చిన్నప్పుడు ఏం చేస్తాం కర్మకాలి మా ఇంట్లో ఒక్కనే చదివించాడు మా తమ్ముడు నన్ను చదివించాడు వాడు బాగా చెప్తారు క్లాస్లో టాప్ 1 అది 5th క్లాస్ వరకే చదివాడు 5th క్లాస్ నుంచి కూలీ నాలెడ్జ్ చేసుకొని నన్ను చదివించాడు చదువు విలువ అది అంతేగాని నేను ఎంత ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నేను యూట్యూబ్లో సంపాదిస్తున్నాను వాడిని నేను చదివించగలుగుతున్నానా లేదే అది 8500కి ఒక సెక్యూరిటీ దగ్గర ఆఫీస్లోని ప్యూన్గా పనిచేస్తున్నాడు చెప్పుకుంటే సిక్ చేయడు సో మీరు ఇవన్నీ వదిలేసి ఇవన్నీ పక్కన పెట్టి యూట్యూబ్ని ఇది పక్కన పెట్టి జస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఎడ్యుకేషన్ తర్వాత గోల్స్ మీద మీరు ఖాళీగా ఉంటారు చూడండి ఏం చేయాలో తెలియదు కదా అప్పుడు వాళ్ళని పిలిచి చెప్పండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ అఫ్కోర్స్ అన్వేష్ గారు ఈ మాట మాత్రం అంటే నేను కూడా చాలా వరకు అగ్రీ చేస్తాను బికాజ్ యూట్యూబ్ అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందో మనకు తెలిసిందే ఎలాంటి వీడియోస్ పెడితే దానికి వ్యూస్ వస్తున్నాయని రీసెంట్గా ఒక వీడియో చెప్తానండి పుష్ప ఫుల్ మూవీ ఆన్లైన్ అని ఎవడో పెట్టాడనమాట పుష్ప హిందీ మూవీ అని పుష్ప మనకి అందరికీ తెలిసిందే ఇంకా షూటింగ్ కూడా అవ్వలేదు ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు బట్ ఆ వీడియో పెట్టినతే 1.5 మిలియన్ వ్యూస్ అనమాట సో దీన్ని మీరు ఏమంటారు మీరే చెప్పండి అంటే 1.5 మిలియన్ పీపుల్ చూసారు పుష్ప ఫుల్ మూవీ ఆన్లైన్ అంటే వాళ్ళని ఇంకా ఏమన్నాలో మీకే వదిలేస్తున్నారు అనమాట కింద కామెంట్స్లో వాళ్ళని ఏమంటారు మీ ఇష్టం వచ్చింది అనుకోండి అంటే పుష్ప మూవీ అలాంటివి చూస్తారు బట్ జెన్యున్గా చేసినవి ఇలాంటివి చూడరు అనమాట సో ఇంకా నేను ఆడియన్స్ గురించి ఎలా ఉన్నారు నేను ఆడియన్స్ని ఏం జడ్జ్ చేయను సో అది నెక్స్ట్ విందాం ఎలాంటి ఇంటర్వ్యూలు చేయడానికి చాలామంది పెడతారు ఓకే ఇది కూడా మనం వినేసామండి నెక్స్ట్ ఇంకా అప్పుని ఇంకా నీకు ఇంకా యూత్ని ఇంకా
చాలా చాలా ఇన్స్పైర్ చేయాలి అనుకుంటే ఆ ట్రిపుల్ ఐఐటి ర్యాంకులు వచ్చిన వాళ్ళని, జేఐటిలో వన్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని, స్టేట్ ర్యాంక్ వచ్చిన ఈ సినిమా వాళ్ళని పిలకు. సినిమా వాళ్ళ దేశాలకి ఏం ఉపయోగం లేదు, జస్ట్ పనికి మనం బ్యావర్స్ వాళ్ళు చూడడం తప్ప దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. జస్ట్ ఐఐటిలోని ఈ ట్రిపుల్ ఈలోని ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలండి. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేసి ఒక ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ జయప్రకాష్ నారాయణ గారిని, వాళ్ళని పిల్లలు కానీ ఎదమండ కొడుకుల్ని, టిక్టాక్ స్టార్ని, యూట్యూబ్ స్టార్ని మీకు మనకి ఎందుకు కూడా చెప్పండి. దానివల్ల ఏం లాభం, దేశానికి ఉపయోగం ఏమైనా ఉందా? సో దీనికి నేను ఏం రిప్లై ఇచ్చాను అన్నది ఈ నెక్స్ట్ ఆడియో కూడా మీకు వినిపించి చెప్తాను, అప్పుడు మీకు మీకే అర్థమైపోతుంది. మీరు చేసిన 100 ఇంటర్వ్యూలో ఒక్క జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూ దొరికితే చాలా బాగుంటుంది, అది గొప్ప అన్నమాట. సో ఇదండి, సో ఇది పెట్టిన తర్వాత నాన్న నాన్న నేను కూడా అంటే ఎవరెవరినో చేయడానికి కాదు, నేను కూడా స్టార్టింగ్ నా ఉద్దేశం అన్నది ఇంటర్వ్యూస్ అన్నది. నేను ఫస్ట్ చేసింది చింతకిండి మల్లేశం గారు, అతను అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్. అతను మల్లేశం మూవీ చూసాను, అతని మీద తీసింది అండ్ చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యాను. సో అతనితో చేశాను అనమాట. సో దాని తర్వాత నేను ఒకటే అనమాట. సో ఇలాంటి వాళ్ళతో చేస్తే మంచి బాగుంటుంది. దాని తర్వాత హెచ్సి వర్మ ప్రొఫెసర్ అతను ఉన్నారు, ఐఐటి అందరికీ తెలుసు ఆస్పిరెంట్స్ వాళ్ళకి. సో అతనితో చేశాను, దాని తర్వాత కిరణ్ బేడి మేడంతో చేశాను. ఇలాంటివి చేసిన తర్వాత వ్యూస్ రాకపోవడం, ఎవడో చూడకపోవడం, ఇలాంటివి శ్రద్ధ చూపించట్లేదు అనమాట ఎవరు జనాలు. అండ్ అలాగే ఇందాక దీనికి నేను రిప్లై ఏమిచ్చానంటే జయప్రకాష్ నారాయణ గారు మాట అన్నారు. అప్పుడు నేను ఒకటే అన్న, మీరు నా ఛానల్ ఇంకా ఫుల్గా చూసినట్లేరు, జయప్రకాష్ నారాయణ గారితో కూడా ఎప్పుడో నేను ఇంటర్వ్యూ చేశాను అనమాట, బట్ జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూ ఎవరు చూడట్లేదు. బికాజ్ అలాంటిది జనాలకు అవసరం లేదు, ఎంటర్టైన్మెంట్ 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 మీద పడుతున్నారు. ఇప్పుడు మీరు అంతగా ఎందుకు ఇంటర్వ్యూస్ చూడండి, ఇంటర్వ్యూస్ చాలా ఉన్నాయి, దాంట్లో మీకు థంబ్నెయిల్ ఒకటి కనబడుతుంది, వీడియోలో అది ఉండదు, అయినా సరే అవి క్లిక్ చేస్తారు, వ్యూస్ మాత్రం ఎలా ఉంటాయి. నేను ఛానల్స్ పేర్లు మాత్రం బయట పెట్టను, బట్ మీకే తెలుసు ఏ ఉన్నాయో, బోల్డ్ అని ఉన్నాయి మీడియాస్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్. సో అందుకని నేను కూడా ఇంకా నేను కూడా అలాంటి థంబ్నెయిల్స్ పడితే వ్యూస్ వస్తాయని నాకు తెలుసు, బట్ నా అలా ఎప్పుడు పెట్టను. అండ్ ఇంకో విషయం మీ అందరికీ ఇక్కడ ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. అండ్ నేను కూడా స్టార్టింగ్లో అరే వ్యూస్ రావట్లేదు కదా, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ వీళ్ళతో, సో ఇంకా ట్రెండింగ్లో ఎవరున్నారో వాళ్ళతో చేసేద్దాము వ్యూస్ కోసం అనుకున్నాను అనమాట. సో అలాగే ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆ ఇంటర్వ్యూ ఒక స్టార్, అప్పట్లో టిక్ టాక్ స్టార్ అనమాట, జనాలు మా ఫ్రెండ్స్, అంటే మా ఫ్రెండ్స్ సొంత మా ఫ్రెండ్స్ ఐఐటీలో చదువుకుంటున్న వాళ్ళు, బర్త్డే విషెస్, వాళ్ళ ఫ్రెండ్స్కి బర్త్డే విషెస్ కావాలంటే వాడికి 500 అంత డబ్బులు ఇచ్చి మరీ బర్త్డే విషెస్ చెప్పించుకున్నారనమాట. అంటే అంత పిచ్చి, అది పిచ్చో మరి ఫ్యానో క్రేజో నాకేం తెలియదు, నా ఫ్రెండ్స్ హూ ఆర్ స్టడింగ్ ఇన్ ఐఐటీస్ వాళ్ళు కూడా 500,000 రూపీస్ ఖర్చు పెట్టి బర్త్డే విషెస్ చెప్పించుకున్నారు. ఆ పేరు అందరికీ మీకు తెలిసిందే, యూట్యూబ్ టిక్ టాక్ బాగా ఫేమస్, హాయ్ ఫ్రెండ్స్, క్రేజీ క్రేజీగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు. సో తెలిసిందే. ఆ ఇంటర్వ్యూ నేను చేశాను, చేసిన తర్వాత నాకు అనిపించింది అరే ఇంటర్వ్యూ ఇదే మనం చేసింది, మనం ఏంటి స్టార్టింగ్లో ఏమనుకున్నాం, మనం ఒక పాజిటివిటీ, ఎవరో ఒకరిని ఇన్స్పైర్ చేద్దాం, ఇంటర్వ్యూ అప్లోడ్ చేస్తే ఎవరిని ఇన్స్పైర్ చేస్తాం అనేసి. ఇంకా నా మొబైల్లోనే ఉందండి ఆ ఇంటర్వ్యూ మొత్తం, 15-20 మినిట్స్ ఇంటర్వ్యూ అది, ఇప్పటికీ నేను అది అప్లోడ్ చేయలేదన్నమాట. ఎందుకు, అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి, నాకు తెలుసు అతను ట్రెండింగ్లో ఉన్నారు ఆ రోజు, ఆ ఇంటర్వ్యూలో కూడా మంచి కాంట్రవర్షియల్ తెచ్చాము, కొంచెం ట్రెండింగ్ అయ్యే నాకు తెలుసు పక్కా వ్యూస్ వస్తాయని, బట్ వ్యూస్ కాదు కదా నాది, ఎవరొకరిని ఇన్స్పైర్ చేయాలి అది నా మోటో అనమాట. అందుకే జయప్రకాష్ నారాయణ గారితో చేశాను, కిరణ్ బేడి మేడం, బట్ మీరు చూడండి ఒకసారి వ్యూస్, కిరణ్ బేడి మేడంకి ఇంకా 5,000 వ్యూస్ కూడా క్రాస్ అవ్వాలి ఆ ఇంటర్వ్యూకి, అలాగే జయప్రకాష్ నారాయణది ఇంకా 2,000 వ్యూస్ కూడా, బట్ అదే ఫిలిం స్టార్స్ని చూడండి. అందుకే నేను కూడా ట్రెండ్ మార్చా కొంచెం వ్యూస్ అది కొంచెం, సరే మనం కూడా కొంచెం యూట్యూబ్ అనేది పెట్టాం, ఎఫర్ట్స్ పెట్టాము, మన ఎఫర్ట్స్ పెట్టిన అంత రిజల్ట్ రాకపోతే మనకి కొంచెం ఉంటుంది కదా, సో కొంచెమైనా రావాలి అనేసి నేను కూడా చేశాను. ఫిల్మ్ డైరెక్టర్స్, డైరెక్టర్ హీరోస్ అండ్ అలాగే కలాబరేషన్స్ చేయడం అయింది, రాజు కనిబోయిన గారితో కానీ, రవి తెలుగు ట్రావెలర్ గా, లేకపోతే మహిదర్ వైఫ్స్ గారితో కానీ, ఇలా చాలామంది కొలాబరేషన్స్ చేశాను. సో ఇదండి, మీరు ఆడియన్స్ అనేది ఎలా ఉన్నారో మీ అందరికీ ఈ పార్టీ తెలిసిపోయి ఉంటుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఇంటర్వ్యూస్ ఎలాంటివి పెడుతున్నారో థంబ్నైల్స్ కోసం, మెయిన్లీ కార్పొరేట్ క్రియేటర్స్ ఎంసీఎన్ ఛానల్స్ కానీ ఇవి, సో అంతా ఇట్ ఈస్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అనమాట. మంచి వీడియోస్, ఇలా మంచి థంబ్నైల్, మంచి కంటెంట్ ఇస్తే ఎవడ చూడండి, ఏదో కాంట్రవర్సీ కావాలి, కాంట్రవర్సీ కాంట్రవర్సీ ఇస్ ద కింగ్ అనమాట, కాంట్రవర్సీ ఇస్తూ మంచిదని చెప్తే చూస్తారు అది. సో నెక్స్ట్ వీడియో కూడా ఒకసారి నేను ఇదిగోండి అదే ఇస్తున్నాను, అలాంగ్ విత్ మై స్టడీస్ నేను కూడా చదువుతున్నాను అన్నయ్య. అండ్ ఆల్రెడీ డాక్టర్ కిరణ్ బేడి మేడంతో చేశాను అండ్ జయప్రకాష్ నారాయణ గారితో చూశాను, బట్ అవి పెద్దగా చూడడం వల్ల. అండ్ అలాగే రీసెంట్గా నా ఐఐటీ సక్సెస్ జర్నీ కూడా నేను షేర్ చేసుకున్నాను అండి, అండ్ జేఈ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ ఎలాగా,
అండ్ అవి కూడా నేను షేర్ చేసుకోవడం జరిగింది ఎలా చదివితే ఏంటి అన్నది చాలామంది జేఈ ఆస్పిరెంట్స్ కోసం పెట్టాను ఎందుకు అది పెట్టడం నాకు ఏమైనా వస్తుందా అది పెట్టడం వల్ల వ్యూస్ ఎన్నో వచ్చాయి నేను చూడలేదు 1000 వ్యూస్ ఎన్నో వచ్చాయి బట్ ఎవరో ఒకరికైనా హెల్ప్ అవుతుంది ఒక ముగ్గురు నలుగురు నాకు మెసేజ్ పెట్టారు ఆ వీడియో చూసిన తర్వాత అనియ థ్యాంక్ యూ ఫర్ అప్లోడింగ్ మాకు చాలా హెల్ప్ఫుల్ అని అది చాలు దట్ ఈస్ మై సక్సెస్ ఆ వీడియోకి సక్సెస్ నాకు వచ్చేసింది బట్ అఫ్ కోర్స్ నా ఎఫర్ట్స్ పెట్టినందుకు ద రెవెన్యూ అన్నది కూడా కొంచెం నేను ఫీల్ అవ్వడానికి అంటే బికాస్ నా ఎఫర్ట్స్ పెడుతున్నాను నా ఇంటర్నెట్ కన్స్యూమ్ చేస్తున్నాను నా ఎఫర్ట్స్ నా టైమ్ సో దీనికి తగ్గట్టుగా నేను రెవెన్యూ కూడా చూసుకుంటూ ఉండరాను కదా సో దానికోసం ఎంటర్టైన్మెంట్ చేయడం అన్నది సో ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ అంటే మరి ఈ మధ్యకాలంలో అందరూ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పడ్డారు కదా సో అది సో నెక్స్ట్ కూడా విందాం అన్నమాట బ్రదర్ నేను అమెరికాలో జాబ్ క్రాక్ చేసి ఒక 50 దేశాలు తిరిగాక నేను డిసైడ్ అయింది ఏంటంటే వెన్ ఐ కంప్లీట్ 54 కంట్రీస్ దెన్ ఐ రియలైజ్ అనమాట నేను ఓకే నా దేశానికి నా ప్రజలకి టీనేజర్స్కి నేను ఏదైనా చేయాలని నా అన్వేషణ అయితే ట్రావెలింగ్ ఛానల్ కాదు హిస్టరీ ఛానల్ అనమాట హిస్టరీ ఛానల్ అని స్టార్ట్ చేసి ట్రావెలింగ్లోకి దిగాను నేను మీకు తెలుసా గాంధీజీ గారు మంచి మంచి చెప్తామని దిగాను నాకు నాకు నా వల్ల కాలేదు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అంటున్నా అప్పుడు ట్రెండ్ చేంజ్ చేసి టీనేజర్స్కి ఏదైతే అట్రాక్ట్ అమ్మాయి అమ్మాయి ఏదైతే అట్రాక్ట్ అవుతున్నారో చెప్పి అమ్మాయిలు మాత్రమే పెడతాను ఇప్పటికీ 150 అమ్మాయిలని నా ఛానల్లో పెట్టాను ఫారెన్ అమ్మాయిలని బికినీలతోని ఎక్స్పోజింగ్ చేస్తూ పెడుతూ టీనేజర్ రూప్ వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళని కొడతాను అనమాట అప్పుడప్పుడు మంచి విషయాలు చెప్తూ ఉంటాను అనమాట ఎందుకంటే కంప్లీట్గా మంచి విషయాలు చెప్పినా ఎవరు వినరు ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళకి అప్పటికప్పుడు డోసేజ్ ఇస్తానన్నమాట నేను సో అన్వేష్ గారు చూశారు కదండి అతను కూడా చెప్తున్నారు స్టార్టింగ్లో నేను కూడా ఇన్ఫర్మేషన్ హిస్టరీ ఛానల్గా పెట్టాను నేను కూడా సేమ్ అలాగే ఇంటర్వ్యూస్ అనేది స్టార్ట్ చేయడంతో ఒక మంచి ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూస్ చేద్దాం కిరణ్ బేడి గారు కానీ నాకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అండి కిరణ్ బేడి గారితో ఇంటర్వ్యూ చేశాను అండ్ నేను నాకేం వ్యూస్ చెప్పినట్టు నేను అసలు ఏం పట్టించుకోను బట్ నేను పట్టించుకోకపోయినా వాళ్ళు ఫీల్ అవుతారు బికాస్ కిరణ్ బేడి మేడం లాంటి వాళ్ళు ఒక యూట్యూబ్ వీడియో ఇచ్చారంటే దాని తర్వాత వాళ్ళ టీమ్ అది ఫాలోఅప్ చేస్తూ ఉంటారు వ్యూస్ అన్నీ వచ్చాయి బికాజ్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా కిరణ్ బేడి మేడం ఏంటి 200 వ్యూస్ వచ్చాయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారంటే వాళ్ళకి ఒక మంచి పేరు ఉండదు బికాస్ షీఈస్ గవర్నర్ ఆఫ్ పుడుచేరి అనేసి సో దాని తర్వాత ఒక కాన్వర్జేషన్ అయ్యింది వాళ్ళ టీమ్తో నాకు సో అక్కడ నాకు చెప్పడం జరిగింది అనమాట సో దాని తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ అంటే పెద్ద పెద్ద నేమ్స్ చెప్పను ఇన్ఫర్మేటివ్ అంటే మంచి ఉన్నవాళ్ళు ఎడ్యుకేషనలిస్ట్ కానీ వాళ్ళని కూడా అడిగితే నీ సబ్స్క్రైబర్స్ అంత వ్యూస్ ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు లైవ్ అయితే ఎంతమంది అని అది అవడగడం దాని తర్వాత నేను అనుకున్నా అరే మనం మంచి చేద్దాం అనుకున్నాం మంచికి కూడా వ్యూస్ ఇవి అడ్డొస్తున్నాయి అన్నమాట సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటాయి కానీ ఇవ్వను అంటున్నారు పెద్ద పెద్ద నేను నోబెల్ ప్రైజ్ అవార్డీ కూడా అడిగాను అనమాట నోబెల్ ప్రైజ్ మన అందరికీ తెలిసిన ఇండియాలో కైలాస్ సత్యవర్తి గారికి వచ్చింది అండ్ కైలాస్ సత్యవర్తి గారికి కూడా నేను రీచ్ అవ్వడం జరిగింది అతను కూడా వాళ్ళ టీం ఒకటే అడిగారు నీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు హౌ మెనీ పీపుల్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ టు వాచ్ ద ఇంటర్వ్యూ ఇదే అడుగుతున్నారు నేను సార్ 6,000 3,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే దెన్ వీఆర్ నాట్ గివింగ్ అంటున్నారు సో వాళ్ళు కూడా ఇదే అనమాట వ్యూస్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి చూసుకుంటున్నారు సో దట్ ఈస్ వన్ నాకు అతను చెప్పినట్టే ట్రెండ్ మార్చాను నేను కూడా ఎంటర్టైన్మెంట్ ఆ జనాలు ఏం చూస్తున్నారు సో దట్ కొంచెం సబ్స్క్రైబర్స్ పెంచుకున్న తర్వాత మళ్ళీ చేద్దాము వాళ్ళతోనే సో మళ్ళీ మెయిల్ పెడితే మళ్ళీ వస్తారు కదా సార్ ఇప్పుడు నాకు 10,000 ఉన్నారు ఎన్ని వ్యూస్ ఉన్నాయి సో చేద్దాం సార్ చాలామంది యూస్ఫుల్ అవుతుందని ఇది నా మోటో అనమాట బట్ పీపుల్ అనేది అది అర్థం చేసుకోవట్లేదు అండ్ ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పడుతున్నాను నేను ఏదో మంచి కోసం చేస్తుంటే ఏదేదో ట్రోల్స్ చేస్తే మంచిదే నేను ట్రోల్స్ పాజిటివ్గా తీసుకుంటాను నా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ బాగాలే ఉంటాయి బట్ కొంతమంది అఫెన్సివ్గా పెడుతున్నారు కామెంట్స్ అది మరి ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలియదు అన్వేష్ గారి ఛానల్లో కూడా అలాగే పెడుతున్నారు ట్రోల్ చేయండి అతను ఏమైనా తప్పు చేస్తే ఇది అన్న మీరు తప్పు చేశారు అని అడగండి అది కరెక్ట్ బట్ మీరు వాళ్ళ పేరెంట్స్ని తిడుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడుతూ అన్న నువ్వు ఎవడవరా అలా అఫెన్సివ్గా మాత్రం మాట్లాడద్దు ట్రోల్ మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేయండి ఎస్ నా మిస్టేక్స్ అయినా ఎవరి మిస్టేక్స్ అయినా పాయింట్అవుట్ చేయండి ఎందుకంటే మనకి రైట్ టు ఫ్రీడమ్ ఉంది బట్ రైట్ టు ఫ్రీడమ్ రైట్ టు స్పీచ్లో తిట్టమని అలాంటి అఫెన్సివ్గా లేదనమాట అఫెన్సివ్గా ఉంటే యాక్షన్ తీసుకోవచ్చు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ మీద ఏమైనా అఫెన్సివ్గా పెట్టినా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు సేమ్ వే యూట్యూబ్లో కూడా ఉందన్నమాట అఫెన్సివ్గా ఉంటే సో నెక్స్ట్ ఒకసారి విందాం బ్రదర్ నేను అమెరికాలో జాబ్ క్రాక్ చేసి ఒక 50 ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీరు తలకిందులుగా తపస్సు చేసినా మీరు యూట్యూబ్లో సక్సెస్ కారు నేను ఛాలెంజ్ చేస్తాను మీరు సక్సెస్ అవుతారు అంటే ఐఐటి వదులుకోవాలి ఐఐటి వదులుకోకుండా ఉండాలంటే ఈ యూట్యూబ్ను పట్టుకోవాలి రెండు పడవల మీద అది చదువుకున్న వాళ్ళు అస్సలు వద్దబ్బా చదువుకున్న వాళ్ళు అస్సలు వద్దే వద్దు
అవునా, ఇందాక కరెక్ట్గా చెప్పారు అన్న. ఎందుకంటే సక్సెస్ ఎందుకు కాలేము, బికాస్ ఆఫ్ ఇలాంటి ఛానల్స్ ఉండడం వల్ల. ఇంటర్వ్యూస్ అనేవి ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అండ్ నా ఇంటర్వ్యూస్లో అంటే నేను ఎవరో యూస్ఫుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 వర్డ్స్ అనన్య గారినే చూసుకోండి, 8 లక్ష వ్యూస్ వచ్చాయి. దాంట్లో నేను ఏమైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగానా? అది ఫిల్మ్ యాక్టర్స్ ఆస్పైరింగ్ యాక్టర్స్ గురించి ఏం చెప్తారు, మీ జర్నీ చెప్పండి, మీ సక్సెస్ జర్నీ చెప్పండి, ఇలాంటివి అడిగాను తప్ప ఏంటి మీరు ఏవో ఛానల్స్ చూడండి దాంట్లో మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి అలాంటివి ఏమైనా అడిగామా? బికాజ్ ఆ లవ్ స్టోరీ తెలుసుకొని ఎవరికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం లేదు కదా. సో అలాంటివి నేను అడగను. ఏ ఇంటర్వ్యూలో కూడా చూడండి, ఈ అన్నెసెసరీ థింగ్స్, యూజ్లెస్ థింగ్స్ నేను అడగను. ఏదో ఒకటో రెండో తప్పదు, అది అడగాల్సింది అనమాట. మీరు సక్సెస్ అయిన తర్వాత ఎలా ఎంజాయ్ చేశారు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎలాగ ఉంటుంది, అవి తప్పవు, తప్పక అడుగుతాం. బట్ అలాంటి క్వశ్చన్స్ అనేది నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను అండ్ అడగను కూడా. అది సో నెక్స్ట్ ఇది ఒకసారి విందాం. ఓకే, మా గురువు గారు ఉన్నారా? ఓకే, చూస్తాను ఇప్పుడే చూస్తాను. ఓకే ఓకే, సారీ. అంటే ఆయన అంటే మీకు తెలిసిందేగా. సో ఇదండి, సో నేను తర్వాత మెసేజ్ చూసుకున్నారు జయప్రకాష్ నారాయణ గారితో, అలాగే చేశాను అనేసి. సో నేను లింక్ కూడా పంపించడం జరుగుతుంది అనమాట, మీరు చూస్తున్నారు కదా. ఎస్, జయప్రకాష్ నారాయణ గారి లింక్ కూడా అతను పంపించడం జరిగింది. సో దాని తర్వాత అతను వాళ్ళు ఇంటర్వ్యూ చూడడం అని జరిగేది. సో అది ఒకసారి అదే చూస్తున్నాను బ్రదర్ నేను. సో చూస్తున్నారు కదండి, అతను ఎక్కడో ఉంటూ ట్రావెల్లో కూడా నేను జయప్రకాష్ నారాయణ గారితో ఇంటర్వ్యూ చేశానంటే అది చూశారనమాట. చూసిన తర్వాత ఇక్కడ నుంచి కాన్వర్జేషన్ చూడండి మీరు ఎలా ఉంటుంది అన్నది. నేను కూడా యూట్యూబ్లో ఎడ్యుకేషనల్ వీడియోస్ చేద్దామని అనుకున్నాను, బట్ ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. సో ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎంటర్టైన్మెంట్లో కూడా జనాలు అఫెన్సివ్గా పెడుతున్నారు, అండ్ అఫెన్సివ్గా పెట్టడం వల్ల కొన్ని కామెంట్స్ నేను డిలీట్ చేయాల్సి వచ్చింది. అలాంటి కామెంట్స్ వస్తున్నాయన్నమాట, నేను ఏం చేస్తున్నానో మరి ఏంటో వాళ్ళు ఎవరో కూడా నాకు అర్థం కాదు. సో నెక్స్ట్ ఒకసారి విందాం. సారీ బ్రో, బుక్ని చూసి జడ్జ్ చేయకూడదు, నేను అలాగే జడ్జ్ చేశాను. ఏదైతే ఫస్ట్ కొన్ని వీడియోస్ ఉన్నాయో అవి చూసి ఓకే ఇదంతా చదువుకొని ఓకే గో హెడ్ విత్ యువర్ ప్యాషన్ బ్రో, బాగా చదవండి. ఖాళీ దొరికేటప్పుడు ఇలా అందరినీ ఇంటర్వ్యూ చేయండి. సో మీకు అది యూజ్ అవుతుంది అంటే యూజ్ అవుతుందా యూజ్ అవుతుందో తెలియదు, కానీ మీ మీరు కూడా కొంచెం ఫేమ్ అవుతారు చదువుకున్న వాళ్ళుగా. నేను ఖాళీ చూసుకునేటప్పుడు షూర్ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను, ఎప్పుడు ఇస్తానో తెలియదు. నేను ప్రశాంతంగా ఉండి ఆ మూడ్లో ఉన్నాను అనగా ఏముంది, ఇలాగే ఇలా స్కైప్ ఇంటర్వ్యూ కాబట్టి చేసేద్దాం, షూర్ చేద్దాం. తప్పకుండా ఆల్ ది బెస్ట్ బ్రదర్, నేను అన్నం ఏం పట్టించుకోకండి. ఓకే, ఏదో సరదాగా బ్రదర్ ఏదో చెప్పాడు, ఏదో విన్నాము ఏదో వదిలేసాం అంతే, అందులో మీకు నచ్చింది తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువు గారు చేశారు ఇంటర్వ్యూ, ప్రశాంతంగా చూడనియండి. ఓకే, ఉంటానైతే, బాయ్. షూర్ ఆల్ ది బెస్ట్. సో ఇదండి, నేను వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను కదా, లాస్ట్ వరకు వీడియో చూడండి, లేకపోతే అక్కడే స్కిప్ చేసేయండి అని. ఇదండి, సో బుక్ని చూసి జడ్జ్ చేయొద్దు, అలాగే థంబ్నైల్ కానీ టైటిల్ చూసి అస్సలు జడ్జ్ చేయొద్దు. ఏ వీడియో నా ఛానల్లో కానీ వేరే ఛానల్లో ఏదైనా, సో అతను ఒకటే చెప్పారు, బుక్ని చూసి జడ్జ్ చేయొద్దు, నేను అదే మిస్టేక్ చేశాను అని. సో ఫస్ట్ నా వీడియోస్ అన్నీ చూశారు, కొన్ని నా ఛానల్ లింక్ ఓపెన్ చేయడం జరిగింది అనమాట అన్వేష్ గారు. సో స్టార్టింగ్లో చూసి ఓకే వీడు ఏదో టైంపాస్గా చేస్తున్నట్టున్నాడు, వీడు ఏదో చేస్తున్నాడని. బట్ వన్స్ ఐ నేను పంపించాను, మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు పంపిస్తున్నాను, కెన్ బెడి గారితో ఇంటర్వ్యూ, దాని తర్వాత జయప్రకాష్ నారాయణ గారితో ఇంటర్వ్యూ నేను చేశాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, నేను చేసినవే. సో అవి మీరు చూసిన తర్వాత అది నేను పంపించాను అన్న, వీళ్ళతో చేశాను, అలాగే హెచ్సి వర్మతో చేశాను అంటే అప్పుడు చెప్పారు ఓకే ఓకే నువ్వు కూడా ఓకే నీకు అర్థమైంది, గో హెడ్ మీరు స్టడీస్తో పాటు ఇవి చేయండి ప్యాషన్ అండ్ డెఫినెట్లీ అన్వేష్ అన్న కూడా ఇంటర్వ్యూ ఇస్తానన్నమాట. సో డెఫినెట్లీ అన్న, అన్వేష్ అన్న, సో చేద్దాం డెఫినెట్లీ ఇంటర్వ్యూ. సో మీరు అన్న కాంట్రవర్సీస్ అవన్నీ నేను టచ్ చేయను, బికాజ్ అవన్నీ మీరు పర్సనల్ థింగ్స్. బట్ ఒకటే నేను చెప్దాం అనుకుంటున్నాను, బుక్ని చూసి జడ్జ్ చేయొద్దు, అలాగే వీడియోస్ కానీ థంబ్నైల్స్ చూసి ఆ టైటిల్ని చూసి జడ్జ్ చేయొద్దు. అండ్ అలాగే దీని తర్వాత నేను ఇంకోటి కూడా డిసైడ్ చేద్దాం అనుకున్నాను అనమాట, దాని తర్వాత వ్యూస్ రావట్లేదు ఏంటి, ఇంకా జనాలు కూడా వ్యూస్ తగ్గిపోయి అండ్ కామెంట్స్ ఇలా వస్తున్నాయి కదా, సో ఇంకా ఛానల్ ఆపేద్దామా, అంటే అఫ్కోర్స్ ఇంటర్వ్యూస్ ఆపేద్దామా అని ఆలోచిస్తున్నాను అనమాట. సో అందుకని చాలా రోజులకి బ్రేక్ వచ్చింది, ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అనమాట. సో చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూస్ మీరు చూస్తున్నారు కదా, ఇంటర్వ్యూస్ అయితే నేను చేయట్లేదు. సో చూద్దాం ఆలోచిస్తున్నాను, కొన్ని బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకున్నాను, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేవి ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ అనమాట, ట్రావెల్ బ్లాగ్స్ లాంటివి చేస్తూ, అంటే ట్రావెల్ బ్లాగ్స్ అయితే ప్రస్తుతానికి ప్లాన్ లేదు, బట్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ అయితే ఉన్నాయి చేస్తూ మీ అందరినీ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏమైనా చేద్దాము ఈ లాక్డౌన్లో కొంచెం అయినా పాజిటివిటీ స్ప్రెడ్ చేసినట్టు అని. సో ఆలోచిస్తున్నాను ఇంటర్వ్యూస్ చేద్దామా లేదా అన్నది. సో అది మీకే వదిలేస్తున్నాను డెసిషన్, ఇంటర్వ్యూస్ నేను కంటిన్యూ చేయాలి అనుకుంటే మీరు కింద కామెంట్లో చేయండి, మీ కామెంట్స్ ప్రతిదీ నేను చెబుతాను. అలాగే ఎవరిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారో చేయండి, చెప్పండి. అండ్ ప్లీజ్ కామెంట్స్లో కొంచెం ఏదో ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ బట్ నెగిటివ్ కామెంట్స్ అనేది స్ప్రెడ్ చేయకుండా ఉంటే మంచిది అనమాట, బికాజ్ నేను కూడా మీలాగే చదువుకున్నాను. అండ్ కొంతమంది పెడుతూ ఉంటారు ఐఐటీలో చదువుతున్నావు ఏంటి, ఐఐటి నీకు డబ్బులు ఇస్తే కొనేసావా అని. డబ్బులు ఇస్తే ఎవరికి సీట్ రాదండి, ఒకటే చెప్తున్నా, జేఈ అడ్వాన్స్డ్ ద్వారా అందరికీ వస్తుంది సీట్,
ఎవరికో డబ్బులు ఇస్తే 10 కోట్లు 20 కోట్లు ఇస్తే అస్సలు రాదనమాట. అండ్ ప్రతి ఒక్కరు జేఈ అడ్వాన్స్ ఐఐటి చాలామంది అడుగుతారు, అన్న మీరు ఐఐటి ఎలా వచ్చింది ఐఐటి ఎలా వచ్చిందని. చెప్పాలంటే రోజుకి 7 to 8 అవర్స్ కష్టపడితే కానీ ఐఐటి రాదు, అంత ఈజీ కాదు. ఎవడు కూడా ఎవడు ఒప్పుకోడు అంటే ఐఐటిని మీరు అడిగా అన్న మీరు హౌ డిడ్ యూ క్రాక్ ఐఐటి అంటే అరే లక్మే హౌ జాయేగా బాయ్ అంటారు. బట్ రియాలిటీ ఈజ్ 8 to 9 అవర్స్ కష్టపడితే కానీ ఐఐటి రాదు అనమాట సీట్. సో నేను కష్టపడి అలా వచ్చిన వాడినే జేఈ అడ్వాన్స్ క్రాక్ చేశాను. అండ్ అలాగే నా జేఈ అడ్వాన్స్ ఎలా క్రాక్ చేశాను, టిప్స్ ఫర్ జేఈ అడ్వాన్స్ అని కూడా ఒక వీడియో రీసెంట్గా పెట్టడం జరిగింది. సో అది కూడా చూడండి. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడితే ఎవరు చూడట్లేదు. అండ్ ట్రెండింగ్లోకి ఎందుకు వెళ్తున్నాయో ఏంటో అదైతే నాకు అర్థం కావట్లేదు అనమాట. ట్రెండింగ్ వదిలేయండి పోనీ. అండ్ ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు ఆడియన్స్? ఇప్పుడు పుష్ప గురించి చెప్పాను, అలాంటి బొచ్చుడు ఉన్నాయి. పుష్ప ఫుల్ మూవీ హిందీ అంటే 1.5 మిలియన్ వ్యూస్ 2-3 వీక్స్లో. జనాలు ఎవడు చూసాడనో నాకు అర్థం కావట్లేదు. బట్ జెన్యున్గా వీడియోస్ వ్లాగ్స్ చేస్తున్నారు మంచి మంచి. నేను ఇంటర్వ్యూస్ కొన్ని చేస్తున్నాను, నావి మంచివో చెడ్డవో నాకు తెలియదు బట్ చేస్తున్నాను. అండ్ చాలామంది నచ్చుతున్నాయి కూడా. బట్ వ్యూస్ అనేది రావట్లేదు. వ్యూస్ అనేది నాకు అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా కొంచెం నా యూట్యూబ్ ఛానల్కి అవసరం పడిందన్నమాట. సో మీకు ఎవరన్నా కానీ నేను బాగా చేస్తున్నాను అనుకుంటే, మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే నాకు మెంబర్షిప్స్ కింద ఉన్నాయి, 29 రూపీస్ 59 అలాగా. సో మెంబర్షిప్స్ తీసుకోండి, నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు బట్ మీకు ఇష్టమైతేనే మెంబర్షిప్ తీసుకోండి. అండ్ అలాగే నేను మెన్షన్ చేసిన పర్క్స్ కానీ అవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకా ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా ఫాలో అవ్వకపోతే కింద లింక్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో, రోహిత్ _సూర్యశెట్టి. ప్లీజ్ ఫాలో అవ్వండి నా అప్డేట్స్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. సో ఇదండి ఇది. సో నేను ఎటువంటి కాంట్రవర్సీ తెద్దామని ఈ వీడియో అయితే పెట్టలేదు, బట్ ఒకటే అనమాట. సో సోలో క్రియేటర్ వర్సెస్ కార్పొరేట్ క్రియేటర్ అంటే కార్పొరేట్ క్రియేటర్స్ వల్ల కొంతమందికి అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్. ఎస్పెషలీ వన్ ఎవరికైనా టాలెంట్ ఉన్న వాళ్ళని ఈ కార్పొరేట్ క్రియేటర్స్ అన్న వాళ్ళు పుష్ చేస్తారు. అలాంటి వాళ్ళు మనకి చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాం. అలాంటి వాళ్ళు మనం ఫర్ ఎగ్జాంపుల్ షణ్ముఖ్ జశ్వంత్ గారు, తను కూడా అంటే స్టార్టింగ్లో ఎంత వ్యూస్ వచ్చేవి కాదు, బట్ వన్ హీ కొలాబరేటెడ్ విత్ సమ్ మీడియా, నేను ఆ పేరు చెప్పను బట్ మీ అందరికీ తెలిసిందే. సో వ్యూస్ అనేది పెరగడం జరిగింది, అతని టాలెంట్ అనేది బయటకు పడడం జరిగింది, ఎంత మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. సో ఆ విధంగా మంచి జరిగింది. బట్ అలా అటువంటి వాళ్ళకి అంటే కొంతమంది అంటే సెలబ్రిటీస్ ఆల్రెడీ దే ఆర్ సెలబ్రిటీస్, సో వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి ఎంసీఎన్తో టైప్ అయ్యి ఏవో పెడుతున్నారు, బాత్రూమ్ టూర్ అని హోమ్ టూర్ ఇలాంటి వాళ్ళ వల్ల వ్యూస్ అన్నవి అటే వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక్కటే సోలో క్రియేటర్ వర్సెస్ క్రియేటర్ కార్పొరేట్ క్రియేటర్లో ఇష్యూ అనమాట. ఆ ఇష్యూకి సంబంధించింది ఇది ఒకటే ప్రాబ్లం. సో మిగిలినదంతా కార్పొరేట్ క్రియేటర్ కూడా ఒక 70-60% వరకు మంచి జరుగుతుంది, ఎవరికి టాలెంట్ ఉన్న వాళ్ళకి. టాలెంట్ అంటే ఫిలిం సెలబ్రిటీస్కి టాలెంట్ లేదని నేనేం అనట్లేదండి, బట్ యూట్యూబ్లో అంటే బాత్రూమ్ టూర్ మరి హోమ్ టూర్ ఇలాంటివి చేసే కాదు, వాళ్ళ టాలెంట్ ఉంది, దే ఆర్ గుడ్ అట్ ప్రొఫెషనల్ అట్ యాక్టింగ్. సో అది వాళ్ళు చేస్తే బాగుంటుందని చాలామంది అంటున్నారు బికాస్. సో నేను కూడా అదే చెప్పడం జరుగుతుంది అనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.